శ్వేత, శ్వేత ఆగు, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నా? నిజంగా నువ్వు సైకోవి, రాక్షసుడివి, అన్యాయంగా అమానుషంగా నా అక్కను చంపేశావు నువ్వు. అయ్యో శ్వేత, నువ్వు కూడా అందరిలాగే ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వైనా అర్థం చేసుకో శ్వేత, చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసిన నా మామయ్యను, నా ఆరో ప్రాణమైన మీ అక్కను ఎందుకు చంపుతాను? వాళ్ళని అలా చంపడం వల్ల నాకేమిటి లాభం? చిన్నప్పటినుంచి నన్ను చూస్తున్నావు, నేనెలాంటివాడు నీకు తెలీదా? మనం ముగ్గురం కలిసే చదివాం, కలిసే పెరిగాం. అసలు ఈ హత్యలు ఎలా జరిగాయో, వాళ్ళిద్దరినీ ఎవరు చంపారో నిజంగా నాకు తెలీదు. అది తెలుసుకుందామని అన్వేషిస్తుంటేనే అందరూ నన్ను హంతకుడు అంటున్నారు. మరీ బావా, ఎవరు హత్య చేసుంటారు? ఈ ఊరిలో ఎవరన్నా శత్రువులున్నారా? మావయ్య అజాత శత్రువు, అతనికెవరూ శత్రువులు ఉండకపోవచ్చు. మరి నాన్న సరే, అక్కని అక్కనెందుకు చంపారు? అదే శ్వేత, నాకు అర్థం కావడం లేదు. ఇదంతా తలుచుకుంటుంటే పిచ్చి పట్టేలా ఉంది. నన్నెక్కడికైనా తీసుకెళ్ళు. సరేలే బావా, బాధపడుకు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో, ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాంలే. అలాగే శ్వేత. బావా, కాఫీ రెడీ. బావా, ఏమైంది శ్వేత? శ్వేత, శ్వేత ఆగు, శ్వేత ఆగు. చెప్పరా, ఇదేంట్రా? వీడు దొరికి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, ఇంతలా కొట్టారా? ఏంట్రా ఇది? నాకు కొట్టడం అంటే ఇష్టం ఉండదని తెలుసు కదరా మీకు, ఇంత ఇదిగా కొట్టారేంట్రా? నేను చేతులకు పని చెప్పను, ఓన్లీ గన్నుకే. నాకే పాపం తెలీదు సార్, నేను ఈ హత్యలు చేయలేదు. బలవంతంగా నన్ను హంతకుని చేయకండి సార్, నా మాట నమ్మండి, నన్ను వదిలేయండి సార్. నాకు చాలా భయంగా ఉంది, నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్. రై, భలే కథ చెప్తున్నావురా. నాకు వినే ఓపిక లేదు కానీ ఉపేసుకో, ఉపేసుకో. అరే, ఇలాంటి మర్డర్స్ నేను లైఫ్లో ఇప్పటివరకు చూడలేదురా. అసలు వీని టెక్నిక్ ఏంట్రా? ఎవడని చంపితే గన్తోనో కత్తితోనో చంపుతాడు, నువ్వేంట్రా? చెప్పరా. నన్ను నమ్మండి సార్, నమ్మండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు సార్. ఏం చేసి నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసిన నా మామయ్యని, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాబోయే భార్య స్వాతిని నేను ఎందుకు చంపుకుంటాను సార్? అబ్బాబ్బాబ్బా, ఏం నటిస్తున్నాడు వీడు, ఏం నటిస్తున్నాడు వీడు! అద్భుతం, అమోఘం ఈ శైలి, అమోఘం. కానీ నువ్వే చంపావనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. అయితే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. రాయ్, టైం ఎంత? టైం ఎంత? 5 అయింది సార్. సరిగ్గా విను, ఇప్పుడు టైం 5 అయింది. రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తా. ఈ నైట్ అంతా బాగా ఆలోచించో. రేపు నేను వచ్చేసరికి, సార్ ఈ మర్డర్ నేనే చేశాను, నన్ను రక్షించండి, రక్షించండి అనే మాటలు నీ నోటి నుండి నా చెవులతో నేనే వినాలి. అయితే హ్యావ్ ఎ నైస్ డే మై బాయ్, బీ కేర్ఫుల్.
ఇన్స్పెక్టర్, వాని జాగ్రత్తగా చూసుకో. వాడా వాడక్కడ పోతాడు సార్, నా అండర్లో ఉండగా వాణ్ణి ఈగ కూడా తాకదు. ఏమైనా తోక జాడిస్తే తొక్కి పట్టి నారా తీస్తా. మా వాళ్ళు తీసిన చాలే, వాడికి ఏమైనా పెట్టండి. వాడి జాగ్రత్త చూసుకోండి, ఇక్కడే వస్తా. రేయ్ తినరా. నువ్వు తినిపిస్తావా? నేను భయపెడతావురా? అయ్యాలతో వేట, నందుతో ఆట చాలా ప్రమాదకరమే. కమ్. ఫస్ట్ మర్డర్ ఇక్కడ జరిగింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఒరేయ్ శ్రీరామ్, శ్రీరామ్ గారు కనిపించట్లేదురా?